हेलो एव्रीवन वेलकम टू अवर चैनल अरेबिया महासमुद्रमलो एर्पडिनटुवंटि बिपर्जॉय तुफानु तेलुगु राष्ट्रालो कोरनुन्नटुवंटि वर्षालु विवरालकु वेल्दां वर्षालु तक्कुवगा नमोदय्ये जिल्लालंटि ए ए जिल्लालो वर्षालु पडतायो तेलुसुकुने मुंदु मीरु इंका मन चैनल गनुक सब्स्क्राइब चेयलेदा अयिते वेंटने सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल ऐकान नि कूडा क्लिक चेसेयंडि इक लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते मध्य अरेबिया समुद्र गंटकि 180 किलोमीटर्ल वेगंतो विस्तरिस्तुन्नटुवंटि बिपर्जॉय तुफानु बीभत्सानि सृष्टिस्तुंदि गुजरात गोवा महाराष्ट्र प्रांतंलो एडतिरिपि लेकुंडा कुंडपोत वर्षालु नमोदवुतुन्नायि ई तुफान कारणंगाने तेलुगु राष्ट्रालु వర్షాలు ఆలస్యమయ్యాయి రాయలసీమ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా మధ్యాంధ్ర గుంటూరు కృష్ణా కోనసీమ ప్రకాశం ఆ తర్వాత శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి రానున్నటువంటి 3 రోజుల పాటు ఆ తర్వాత జూన్ 17 18 19 తారీఖుల్లో వర్షాలు నమోదవుతాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే చిరుజల్లులు నమోదవుతున్నాయి కరీంనగర్ వరంగల్ అదేవిధంగా హైదరాబాద్ లోని దిగువ ప్రాంతాలు మహబూబ్ నగర్ గద్వాల్ కరీంనగర్ లో మాత్రం ఉష్ణోగ్రతలు కొంతమేర తక్కువగా ఉన్నాయి మిగిలిన అన్ని ప్రాంతాలు అంటే ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్రలో కూడా 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వడగాల్పులు వీస్తున్నాయి ఇక రాయలసీమకు మాత్రం కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవాళ రేపు చిత్తూరు పలమనేరు అనంతపురం ప్రాంతాలలో ఈ వర్షాలు కురుస్తాయి సత్యసాయి పుట్టపర్తి నెల్లూరు ప్రాంతాలలో కూడా రేపు తెల్లవారుజామున ఈదురుగాలితో కూడినటువంటి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్ థాంక్యూ